हेलो माय डियर स्टूडेंट्स, वेलकम टू एसक्यूब अकेडमी। सो दिस इज रवि कलनकर। प्लीज सब्सक्राइब माय चैनल फॉर अपडेटेड वीडियोस। सो टुडेज क्वेश्चन, हाउ मेनी इलेक्ट्रॉन्स कॉन्स्टिट्यूट वन कूलम्ब ऑफ चार्ज। अटे जनरल मन की सिस्टम लो मन को एन चार्जेस उंटे एन ई अनि चेप्पेसि अंटाम। अटे टोटल चार्ज आफ ए सिस्टम इज क्यू इज इक्वल टू एन ई अनि चेप्पेसि अंटाम। ओकवेळ क्यू अनेदी वन अयिते ओकेना, इदि ऑलरेडी क्वांटाइज्ड। सो एनी नंबर आफ् चारजेस उन्नाई अच्छे क्वेश्चन इकड़। सो आंसर चूदा इकड़े वस्तने। सो जनरल मन के क्यू इज इक्वल टू फ्रम द डाटा वन कूलम इच्छा। सो मन जनरल इलेक्ट्रॉन चार्ज एंत 1.6 इंटू 10⁻¹⁹ कूलम्स तेस। सो मरी इन मन अल्पे एन इज इक्वल टू एंता अंत वन कूलम चार्ज सिस्टम चार्ज टोटल चार्ज अने वन कूलम अच्छे అందులో ఎన్ని ఛార్జెస్ ఉన్నాయి అని చెప్పేసి కనుక్కుంటున్నాం. సో మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటిది, ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, వన్. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వీ నీడ్ టు ఫైండ్. సో ఈ ఈజ్ ఈక్వల్ ఎంత, 1.6 ఇంటూ 10⁻¹⁹ కూలమ్స్. దీన్ని ఇటు పంపించారు అనుకోండి, ఏమవుతుంది, అది బయలకు వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఎన్ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ రాసుకుంటే 1/1.6 ఇంటూ 10⁻¹⁹, ఓకేనా. సో ఇక్కడ ఒక కూలం ఉంది, ఇటు కూలం ఇటు కూలం ఉంది, కాబట్టి ఈ యూనిట్స్ మనం ఇటు క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎన్కి యూనిట్స్ రావు, ఓకేనా. సో నెంబర్ కాబట్టి, సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది ఇక్కడ 0.625 × 10⁻¹⁹ అనేది వస్తుంది, ఓకేనా. సో దీన్ని మనకి కొద్దిగా కన్వర్షన్ చేస్తే ఏ విధంగా వస్తుంది కొద్దిగా అని అంటే 6.25 × 10⁻¹⁸ వస్తుంది, ఓకేనా. ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్పేసి అర్థమైంది. అంటే వన్ కూలం ఛార్జ్ ఒక సిస్టమ్ ఉంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6.25 × 10⁻¹⁸ ఎలక్ట్రాన్స్ ఉంటే వన్ కూలం ఛార్జ్ వస్తుంది అన్నట్టు ఆ సిస్టమ్కి, ఓకేనా. ఇది సింపుల్ ఉంటుంది, క్యూజ్గా ఎనీ ఫార్ములా వాడేస్తే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.